ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. రేపే సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణానికి ఎన్నో అతీంద్రియ శక్తులు ఉంటాయండి. ఇన్ని అతీంద్రియ శక్తులు గల ఈ రోజున పసుపు దారంతో ఈ ఆకుని మీ ఇంటి గుమ్మానికి కానీ కడితే మీ ఇంటికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోయి మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనకి ఈ డిసెంబర్ 26, 2019 కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం వస్తుందండి. ఈ సూర్యగ్రహణం రోజున మీ ఇంటి గుమ్మానికి పసుపు దారం తీసుకొని రావి చెట్టు నుంచి ఆకులు తెచ్చుకొని ఈ రావి ఆకులని పసుపు దారానికి కట్టి మీ ఇంటి గుమ్మం పైన సూర్యగ్రహణం రోజు కట్టాలి. ఈ విధంగా ఎవరైతే కడతారో వాళ్ళ ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. అలానే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ తగ్గుముఖం పడతాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జాతక దోషాలు ఏమన్నా ఉన్నా సరే అవన్నీ కూడా పోతాయి. దిష్టి దోషాలు కూడా పోతాయండి. నరదృష్టి, నరఘోష, నరపీడ, నరశాప ఇవన్నీ కూడా పోతాయి. ఈ ఆకుల్ని కట్టేటప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రం కానీ, ఓం నమో వాసుదేవాయ అనే మంత్రం కానీ జపిస్తూ కట్టాలి. మనం ఈ ఆకుల్ని కనీసం 11 తీసుకొని పసుపు దారానికి మనం కట్టి ఆ తరువాత ఈ పసుపు దారానికి కట్టిన ఈ ఆకులను తీసుకుని మన ఇంటి గుమ్మానికి కట్టాలి. ఈ విధంగా చేస్తే వాళ్ళ ఇంటికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోయి వాళ్ళ ఇంట్లో డబ్బు అనేది శాశ్వతంగా నిలుస్తుంది. వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వాళ్ళకి లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సూర్యగ్రహణం రోజు కానీ సూర్యగ్రహణం ముందు కన్నా మనము ఈ చెట్టును తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మనకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ చెట్టు గురించి కూడా, ఆ చెట్టు కొమ్మని గురించి కూడా మనం పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. ముందుగా మనకి ఈ సూర్యగ్రహణం అనేది డిసెంబర్ 26, 2019 వస్తుందండి. ఈ సూర్యగ్రహణం వచ్చేసరికి మనం పాక్షిక కేతుగ్రస్త సూర్యగ్రహణం అని చెప్పేసి అంటాం. ఈ సూర్యగ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఈ చెట్టు కొమ్మను ఇంటికి తీసుకొచ్చుకొని పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. తల్లికి బిడ్డకు ఇద్దరికీ కూడా చాలా మంచిది. ఈ సూర్యగ్రహణం రోజున ఈ చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో మీరు అక్కడ కానీ పెడితే కుబేరులవ్వడం ఖాయం. ఈ చెట్టుని మనం గారె చెట్టు అని అంటామండి. ఈ చెట్టుకి ముళ్ళు కూడా ఉంటాయి. ఈ చెట్టుకు వచ్చి మనకి పురాణాలలో కూడా ప్రస్తావన ఉంది. భారతంలో సరస్వతీ నదీ తీరాన పెరిగే చెట్టుగా ఈ చెట్టు గురించి ప్రస్తావించారు. అదేవిధంగా రామాయణంలో కూడా గుహుడు ఒక నిషాద రాజు. ఈ గుహుడు రాముని యొక్క భక్తుడు. ఈ గుహుడు అరణ్యవాసంలో శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి, లక్ష్మణుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు గంగానది ఒడ్డున గుహుడు వాళ్ళని చూస్తాడనమాట. ఈ చెట్టు కింద చూస్తాడు. అప్పుడు గుహుడు పడవలో వీళ్ళని దాటిస్తాడు. పురాణాలలో కూడా ప్రస్తావింపబడిన ఈ చెట్టు కొమ్మని కానీ మీ ఇంటికి అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, లేకపోతే మంగళవారం రోజు కానీ, ప్రత్యేకించి గ్రహణం రోజు మీ ఇంటికి తీసుకొచ్చుకొని పెట్టుకుంటే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. అలానే గర్భిణీ స్త్రీలు ఉన్న వారింట్లో తప్పకుండా ఈ చెట్టు ఉండి తీరాల్సిందే. ఎందుకంటే బిడ్డ పుట్టిన ఇంట ఈ చెట్టుని కానీ పెట్టుకుంటే చాలా మంచిదండి. మంచం క్రింద ఈ చెట్టు కొమ్మను పెడుతూ ఉంటారు మనకి పల్లెటూళ్ళలో. ఈ విధంగా పెట్టుకుంటే తల్లిని బిడ్డని దుష్ట శక్తుల నుంచి ఆ చెట్టు కొమ్మ కాపాడుతుందంట. కావున ప్రతి ఒక్కరూ కూడా గర్భిణీ స్త్రీలు, అలానే ప్రసవం అయిన తర్వాత తల్లి బిడ్డలు మంచం కింద ఈ చెట్టు కొమ్మను పెట్టుకోవడం మంచిది. అలానే ఇది ఊరి చివర పెరుగుతూ ఉంటుందన్నమాట. పూర్వీకులు ఈ చెట్టు యొక్క శక్తిని గ్రహించి ఈ విధంగా చేశారనమాట. బయట పెరిగేలాగా చేశారు. మన ఊరి యొక్క పొలిమేర్లలో మనకు ఒక కాపలాగా పెరిగేలాగా చేశారు. ఈ చెట్టు ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళ ఇంట్లో దుష్ట శక్తులు కానీ, నరదృష్టి, నరఘోష, నరపీడ, నరశాపం ఇవేవి కూడా వాళ్ళ ఇంటి దరి చేరవు. ఈ చెట్టు ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. అలానే మనకి కానీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం తొలగిపోతుంది అన్నమాట. మనకి పూర్వకాలం నుండే ఈ చెట్టు కొమ్మని ఇంటి ముందు గ్రహణం రోజు కానీ, ఆదివారం రోజు కానీ, అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ తీసుకొచ్చుకొని పెట్టుకునేవారండి. ఇది ఇంటి ముందైనా పెట్టుకోవచ్చు, మీకు స్థలం లేకపోతే మీ ఇంటి పైన డాబా పైన పెట్టుకోవచ్చు. చెట్టు కొమ్మని మనం గ్రహణం రోజు తీసుకొచ్చుకొని పెట్టుకుంటే మనకి దోషాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. అలానే ఇది మనకి చాలా మేలు చేస్తుంది. గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో ఈ చెట్టు కానీ ఉంటే వాళ్ళకి కీడు అనేది అస్సలు జరగదు. అలానే సూర్యగ్రహణం రోజు మనం ఈ చెట్టు కొమ్మకి మనం నమస్కారం చేసుకుని దానికి నీళ్లు పోసి అక్కడ కొంచెం పసుపు కుంకుమ వేసి ఆ చెట్టు కొమ్మను మనం ఇంటికి తీసుకొచ్చుకొని మన ఇంటి ముందు పెట్టుకొని ఆ చెట్టు కొమ్మకి మనము
పూజ చేసుకుని దాని మీద కొంచెం బరువు పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి చాలా మంచి జరుగుతుందండి. అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ చెట్టు మీ ఇంటికి తీసుకొచ్చుకొని తీరాల్సిందే. ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే ఈ చెట్టు తప్పనిసరిగా మీ ఇంట్లో ఉండాల్సిందే అండి. మీ ఇంట్లో డబ్బు నిలకడగా ఉండకపోవడానికి కారణం దుష్ట శక్తుల యొక్క ప్రభావం, చెడు చూపు యొక్క ప్రభావం, ఇవన్నీ కూడా కారణమవుతాయి. కావున ఎవరైతే ఈ చెట్టుని రేపు గ్రహణం ముందు రోజు మీరు తీసుకొచ్చుకొని పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందండి. మీకు గ్రహ దోషాలు, శని దోషాలు ఇవన్నీ తొలగిపోతాయి, ఆనందంగా ఉంటారన్నమాట. అలానే అభివృద్ధి అనేది మీకు కలుగుతుంది. సాధారణంగా అభివృద్ధిని చూసే పక్కన వాళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు, దీనివల్లే నరదృష్టి అనేది తగులుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇబ్బందులు పడుతున్న వారు డబ్బుకి సంబంధించిన సమస్యలు, ఉద్యోగం లేకపోవడం, పెళ్లికి సంబంధించిన సమస్యలు, పిల్లలు పుట్టకపోవడం, అలానే ఇంట్లో భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతూ ఉంటాం తరచుగా, ఇవన్నీ కానీ మీ ఇంట్లో ఉంటే తప్పనిసరిగా ఈ చెట్టును మీ ఇంటికి తీసుకొచ్చుకొని పెట్టుకోండి. ఈ శక్తివంతమైన ఈ కొమ్మని తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుందండి. అలానే సైన్స్ పరంగా కూడా ఈ చెట్టు మీ ఇంట్లోకి ఎటువంటి క్రిమికీటకాలని లోపలికి రానివ్వదన్నమాట. ఈ చెట్టు యొక్క ఆకు కానీ పండ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిదండి, ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదన్నమాట. అలానే గర్భిణీ స్త్రీలు ఇంట్లో ఉంటే మాత్రం తప్పనిసరిగా ఈ చెట్టు ఉండాల్సిందే. మీరు సూర్యగ్రహణం రోజు కానీ సూర్యగ్రహణం లోపు కానీ ఈ చెట్టు కొమ్మని తీసుకొచ్చుకొని తప్పనిసరిగా మీ ఇంట్లో ఈ విధంగా మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి డాబా పైన కానీ పెట్టుకోండి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరి వాళ్ళు కుబేరులు అవ్వడం ఖాయం. ఈ చెట్టుకి ముళ్ళుంటాయండి, తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా మనకు కనిపిస్తుంది. ఇది సాధారణ బహిరంగ ప్రదేశాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో కూడా తెలుసుకుందాం. గ్రహణం రోజున 3 గంటల కన్నా ముందే భోజనం ముగించుకోవాలి. గ్రహణం మొదలైనప్పటి నుండి ఆహారం తీసుకోవడం కానీ నీరు తీసుకోవడం కానీ చేయకూడదు. రాహుకేతువులు సూర్యుడిని కానీ చంద్రుని కానీ మింగేటప్పుడు వాటి నోటి నుండి లాలాజలం భూమి మీద పడతాయట. అటు లాలాజలం విషపూరితమైనదట. కావున గర్భిణీ స్త్రీలే కాదు ఎవరూ కూడా ఈ గ్రహణం సమయంలో ఆహారం తీసుకోవడం కానీ నీరుని తీసుకోవడం కానీ చేయకూడదు. గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో ఆహారం తీసుకోవడం, నీరు తాగడం కానీ చేస్తే అనారోగ్య శిశువులు జన్మిస్తారట. మన మానవ జీవనానికి సూర్యకిరణాలు ఎంతో ముఖ్యమైనవి. అవి భూమి మీద పడకపోతే క్రిమికీటకాలు ఏర్పడతాయి. సూర్యకిరణాలు గ్రహణం రోజు నిరోధించబడతాయి. కావున ఈ గ్రహణం సమయంలో ఉష్ణోగ్రత తగ్గి ఆహారంలో క్రిమికీటకాలు చేరతాయి. కావున ఎవరైతే గ్రహణం సమయంలో ఆహారం తీసుకుంటారో ఆ క్రిమికీటకాలు మానవుని యొక్క శరీరంలోకి చేరి ప్రమాదానికి గురి చేస్తాయి. కావున గ్రహణం సమయంలో ఎప్పుడూ కూడా మనం తినరాదు, తాగరాదు. అదేవిధంగా ఈ గ్రహణం సమయంలో సూర్యకిరణాలను గాని చూస్తే వాళ్ళకి అనారోగ్య శిశువులు జన్మిస్తారట. కావున ఈ గ్రహణం సమయంలో ఒక గదిలో విశ్రాంతి తీసుకుని దైవ నామస్మరణ చేయాలి. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రం కానీ, ఓం నమశివాయ అనే ప్రణవ పంచాక్షరి మంత్రాన్ని కానీ జపించాలి. గర్భిణీ స్త్రీలు తలగడ కింద దర్భలు పెట్టుకోవాలి. ఈ విధంగా దర్భలు పెట్టుకుంటే వాళ్ళ యొక్క గర్భం శుద్ధి అవుతుందట, ప్రహ్లాదుని వంటి గొప్పవాడు జన్మిస్తాడట. అలానే ఈ గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు పంచాంగం కానీ సంస్కృతం కానీ చదవకూడదు. గర్భవతులు సూర్యుణ్ణి నేరుగా చూడకూడదు. ఈ విధంగా గ్రహణం సమయంలో సూర్యుణ్ణి నేరుగా చూస్తే హాని చేసే కిరణాలు కంటి మీద పడితే చూపు పోయే అవకాశం ఉంటుంది. ఈ గ్రహణం యొక్క ప్రభావం మనుషుల మీద మాత్రమే కాకుండా పశుపక్ష్యాదుల మీద కూడా ఉంటుంది. గ్రహణం తరువాత గర్భవతులే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయాలి. తలస్నానం చేసుకుని మనం మన పూజ గదిలో దీపారాధన చేసుకుని దేవునికి పూజ చేసుకోవాలి. ఈ విధంగా గర్భవతులే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా తగు జాగ్రత్తలు ఈ గ్రహణం సమయంలో పాటించాలి. 1999 వచ్చిన సూర్యగ్రహణాన్ని ఐరోపాలో ఎక్కువ మంది వీక్షించారట. ఈ గ్రహణం సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా, కాబట్టి ఎటువంటి భయం కూడా మనం పడాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మీ ఫేస్బుక్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.